Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జమ్మలమడుగు సెంటిమెంట్ ఆదినారాయణ రెడ్డి కథ అంతేనా? జమ్మలమడుగులో సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఓడిపోతే వారు గెలుపు అందుకోవడం కష్టం, కానీ వరుసగా గెలుపులు మాత్రం కొందరికే దక్కుతూ ఉంటాయి. జమ్మలమడుగు అసెంబ్లీ చరిత్రను తెలిసిన వారికి ఎవరికైనా ఇదే తెలుస్తోంది. జమ్మలమడుగులో దశాబ్దాల కాలాల నుంచి రెండు కుటుంబాలే శాసిస్తున్నాయి. ఒకటి పొన్నపరెడ్డి కుటుంబం, మరొకటి దేవగుడి కుటుంబం. ఈ రెండు కుటుంబాలే మొన్నటి వరకు జమ్మలమడుగుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాయి. 2019 ఎన్నికలలో తొలిసారి ఆ రెండు కుటుంబాలకు చెందని సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలుపు కూడా తనదేనన్న ధీమాలో సుధీర్ రెడ్డి ఉన్నారు. పొన్నపరెడ్డి కుటుంబం 1983 నుంచి ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తోంది. వారి తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. పొన్నపరెడ్డి శివారెడ్డి, రామసుబ్బారెడ్డిలు వరుసగా ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు విజయం సాధించారు. ఈ కుటుంబానికి చివరి గెలుపు 1999 మాత్రమే. ఇక దేవగుడి కుటుంబం కూడా అంతే. వీరి గెలుపు 2004 ప్రారంభమైంది. దేవగుడి నారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి 2004-2009 గెలిచారు. 2014 వైసీపీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని ఆదినారాయణరెడ్డి సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. తర్వాత 2019 కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఒకసారి విజయానికి బ్రేక్ పడితే ఇక గెలవలేరన్నది జమ్మలమడుగులో సెంటిమెంట్గా మారింది. దేవగుడి కుటుంబానికి కూడా 2019 ఎన్నికలలో బ్రేక్ పడడంతో వచ్చే ఎన్నికలలో కూడా వారి గెలుపు అంత సులువు కాదు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో ఉండగా ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబంలో విభేదాలతో పాటు వైసీపీలో పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి ఉండడం దేవగుడి కుటుంబానికి ఈసారి కూడా షాక్ తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సెంటిమెంట్ కూడా అదే చెబుతోంది, లెక్కలు కూడా అలాగే అంటున్నాయి.